శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమన్నాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితగాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి గురు కురు స్వాహ. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఒక వివాహ బలాన్ని మనం తెలుసుకోవాలన్నా, ఒక నామకరణాన్ని మనం పిల్లలకు కానీ కుండలి కానీ నిర్మించుకోవాలన్నా, ఒక శుభకార్యాన్ని గురించి, ఒక శంకుస్థాపన గురించి కానీ, ఇటువంటి ఒక శుభకార్యాల గురించి కానీ ఇటువంటి వాటిని తెలుసుకోవాలన్నా ఈ సనాతన ధర్మంలో మన ఫాలో అవుతుంది. ఎన్నో శాస్త్రాల మీద మన ఫాలో అయ్యి ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం అనేది మనకి ఎంతో ప్రాధాన్యత కలిగి కూడి ఉంది. కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి యొక్క మొదటి అక్షరము ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ రూపంగా ఉండబోతుంది, ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందా లేదా, కుటుంబ వివాహ అనంతరము వారి యొక్క వైవాహిక జీవితంలో ఏ రకంగా ఉండబోతున్నారు, మొదటి అక్షరాన్ని బట్టి వారికి సంతాన యోగము ఉందా లేదా, వారి యొక్క నిత్య జీవితంలో జరుగుతున్న కొన్ని శుభ యోగాల గురించి ఈరోజు తెలుసుకుందాము. దాంతో ముఖ్యమైనది వ్యక్తి యొక్క స్వభావము, వ్యక్తి యొక్క ప్రవర్తన, వ్యక్తి యొక్క ఆర్థికంగా స్థిరపడే అదృష్టాన్ని అంచనా వేసి, జ్యోతిష్య శాస్త్రం ద్వారా అంచనా వేసి వారి యొక్క కాలాన్ని, భూతపేత వర్తమాన కాలాన్ని నిర్ణయిస్తూ జ్యోతిష్య శాస్త్రం చాలా ముఖ్యమైనది. దాంతో మొదటి అక్షరము పేరు యొక్క, వ్యక్తి యొక్క మొదటి అక్షరము ద్వారా తన యొక్క ఉన్నత స్థాయిని తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం ఈరోజు మనం తెలియపరుస్తున్నాను. దాంట్లో ముఖ్యమైనవి ఆంగ్ల అక్షరాన్ని బట్టి ఏ ఎస్ ఎం అనేది, ఈ మూడు అక్షరాల గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ అక్షరము మొదటి అక్షరముతో కూడిన వ్యక్తి కానీ, వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అయినా పురుషులైనా, ఈ అక్షరాలతో మొదలైన నామకరణముతో మొదలైన వారు వీరు సహజ గుణము కలిగి ఉంటారు. సహజ గుణం అంటే పరుగురికి సహాయం చేస్తూ కొన్ని అలవాట్లు, మంచి అలవాట్లు కూడి పది మందికి సహకరిస్తూ ఆర్థికంగాను వ్యాపారములోను లక్ష్మీ విధానములోను డబ్బు సంపాదించటంలో ముఖ్యంగా లక్ష్మీకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అనవసరమైన ఖర్చులు కానీ, అనవసరమైన వేరే కార్యక్రమాలకి డబ్బు వ్యర్థం చేయటము కానీ, ఇటువంటిది ఈ అక్షరాలతో ఏఎస్ఎం ఉన్న, మొదటి అక్షరాలతో ఉన్న వ్యక్తులు కానీ స్త్రీలైనా పురుషులైనా పొదుపుకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఆ పొదుపు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వారి యొక్క కుటుంబ భవిష్యత్తు ప్రాధాన్యత, అంటే డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే పాటు ఇతరుల ఆలోచన అనేది గ్రహించరు వారు, అంటే వ్యర్థముగా కానీ వేస్ట్గా కానీ వేరే వ్యక్తిత్వంతో ఆలోచన వచ్చి ఒక కుటుంబాన్ని ఇబ్బంది కలిగే సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోకుండా వారి యొక్క కుటుంబము కోసము, వారి యొక్క పిల్లల కోసము, ఆ యొక్క భార్య భర్తల కోసము నిత్యము పాకులాడుతూ ఉంటారు ఈ అక్షరానికి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి మనము వివాహ విషయంలో కానీ, స్త్రీ అయినా పురుషులైనా వారి యొక్క సంబంధము, వారి యొక్క వివాహ సంబంధానికి మనము అటాచ్మెంట్ కావాలనుకుంటే ఇట్టి పేరు గల వ్యక్తులను కానీ, వ్యక్తి స్త్రీలను కానీ మీరు తప్పక చూజ్ చేసుకోండి. చాలా మీ యొక్క వివాహ బంధము, వైవాహిక జీవితము, కుటుంబ జీవితము చాలా సంతోషంగాను, ఆహ్లాదకరంగాను,
భార్య భర్తల యొక్క జీవితాన్ని ఒకరికి ఒకరు అర్థం చేసుకొని వారి యొక్క సంపాదనలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి వీరికి సంతాన భాగ్యములో కూడా వీళ్ళకి సంతాన కొరత అనేది ఉండదు. వీళ్ళకి ఇద్దరు కానీ అవకాశాన్ని బట్టి ముగ్గురు కానీ కలిగే అవకాశం అనేది వీరికి మాత్రం ఇద్దరికి సంతానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇంకొక వ్యక్తి కూడా మూడు వ్యక్తులు మూడు పిల్లలు కలిగే అవకాశం సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వీరు నిత్య జీవితంలో కష్టపడి పైకొచ్చి ఒక స్థిరస్థాయిలో ఉండిపోతారు, మంచి పేరు సాధించగలుగుతారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.